नमस्ते वेलकम टू श्री मीडिया नेने मी विष्णु प्रिया रकरकाल गेस्ट्स मे मुझे तस्कोस्ता कदा योजु निजाने एफबी बाग कश्न गेस्टा आवड़े भुवन భువన గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫేస్బుక్ తెలిసిన ప్రతి వాళ్ళకి భువన గారు తెలుసు. ఎలా ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ చేతిలో బుక్ ఉంటుంది ఎప్పుడు, అసలు ఆ బుక్ విశేషాలు ఏంటి, సామాన్యంగానే సామాన్యులు కూడా కలవలేని వాళ్ళని ఆవిడ చాలా తేలికగా కలిశారు కదా, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. నమస్తే మేడం. ఫస్ట్ మా దగ్గర ఇన్ని ఇన్ని క్వశ్చన్లు ఫాదర్ గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. మా నాన్నగారు వచ్చేసి ఆర్వి రామమూర్తి గారు. ఆయన అభినందన నీరాజనం శ్రీ సాయి మహిమ చిత్రాల నిర్మాత. అలాగే కళావేదిక అన్న సంస్థను స్థాపించి 57 సంవత్సరాలు అయింది. ఆయనకి కళలంటే ప్రాణం. ఆయనకు ఒక కోరిక ఉండింది, కళావేదిక మాసపత్రికను తీసుకురావాలని. అది నా రూపంగా వచ్చినందుకు, విడుదలైనందుకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. అయితే ఇప్పుడు ఆ బుక్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు, ఏమేమి కష్టపడ్డారు? జనరల్గా ఏంటంటే ఫాదర్ నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి. మనం వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్ తీసుకుంటాం, లేకపోతే బై జీన్స్ కొన్ని లక్షణాలు వస్తాయి, వాటిని తీసుకుంటాం. ఇవన్నీ ఓకే, కానీ వాళ్ళ కళల్ని తీసుకోవడం అనేది అంత ఈజీ అనే విషయం ఏం కాదు. అందరికీ అంత ప్యాషనేట్గా ఉండాలి అందరూ, అలా అని ఏం లేదు. బట్ మీకు బిగినింగ్ నుంచి సినిమా ఫ్యామిలీ అయి ఉండడం వల్ల, మీకు బిగినింగ్ నుంచి ఇవన్నీ చూసి ఉండడం వల్ల మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా, లేకపోతే నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా? యాక్చువల్లీ నాన్నగారు ఉన్నప్పుడు నాకు ఈ వాల్యూ తెలియలేదండి. నాన్నగారు అంటే వాల్యూ తెలుసు, బట్ ఈ ఫీల్డ్కి వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను డిజైనర్గా ఉండేదాన్ని నాన్నకి. నాన్న పక్క నుండి నా చేత డిజైనింగ్ చేయించుకునేవారు. అప్పట్లో నేను సుబ్బిరామిరెడ్డి గారికి, రోసే గారికి, నాన్నగారు అప్పుడు కల్చర్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు, అప్పుడు రవీంద్రభారతికి అన్ని డిజైన్స్, ఇన్విటేషన్స్, బ్యానర్లు అలా చేసిచ్చేదాన్ని. నాన్నగారు ఫ్రెండ్స్కి కూడా చేసిచ్చేదాన్ని. కొన్ని సంస్థలు అంటే కల్చరల్ ఆర్గనైజేషన్స్ కూడా చేసిచ్చేవాళ్ళు. యుఎస్ఏ, యూకే, ఈటా వాళ్ళందరికీ కూడా నేను డిజైన్స్ చేసేదాన్ని. సో అప్పుడు ఓన్లీ నా పని ఏంటంటే నాన్నగారు చెప్పడము, డిజైన్ చేయడము, ఆయనతో ఇవన్నీ ట్రావెల్ అయ్యేదాన్ని. అంటే ఆయన గారు ఆయన కోరికలు ఏంటి, లేకపోతే ఆయన మనసులో ఏముంది, ఎందుకంటే అన్ని డిజైనింగ్ రూపంలో పెట్టుకునేవారు కదా. సో నాకు తెలిసేదన్నమాట, ఓ మా నాన్న మ్యాగజైన్ పెట్టాలనుకుంటున్నారు, ఓ మా నాన్న ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారు, అలా నాకు అన్నీ తెలిసేవి. సో ఒకనొక టైంలో నాన్నగారు చైర్మన్, కల్చర్ కౌన్సిల్ చైర్మన్ అయినప్పుడు సుబ్బిరామి రెడ్డి గారు, నాన్నగారు వీళ్ళందరూ అనుకున్నారు కళావేదిక అన్న ఒక మ్యాగజైన్ తీసుకొద్దాము, దాంట్లో 10 మందికి మనం ఇన్స్పైరింగ్ స్టోరీస్ లేకపోతే సినిమాకి సంబంధించిన మ్యాటరు మనం గ్యాదర్ చేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారు అనేవారు, నీకు కూడా ఒక అవిగేషన్ ఉంటుంది, డైలీ అంటే మంత్లీ మ్యాగజైన్ తీసుకొస్తే నీకు కూడా ఒక అవిగేషన్ ఉంటుంది. సో రెండు అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ అది సబ్మిట్ చేశారు ఆర్ఎన్ఐకి. అన్ఫార్చునేట్లీ అది ఎక్కడ ఆగిపోయినో నాకు డీటెయిల్స్ ఏం తెలియలేదు. బట్ అనుకున్నాను నేను, నాన్న పోయాక ఖచ్చితంగా ఒక మ్యాగజైన్ అయితే తీసుకొద్దాము, ఎందుకంటే మేము కష్టపడి ఆయన అనుకున్నారు నేను డిజైన్ చేసేదాన్ని, ఎలాగైనా బయటకు తీసుకురావాలనుకున్నాను. బట్ తీసుకొచ్చా, కష్టపడ్డారు మొత్తానికి. ఇందాక మీరు అభినందన, నీరాజనం ఇవి చెప్పారు కదా. అభినందన అంటే ఫస్ట్లో వచ్చిన అభినందన, ప్రేమకు ప్రతిరూపం ఆ సినిమానే కదా. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందండి? బాగుంది, 1 ఇయర్ బేబీ. అంటే ఇప్పటికి కూడా ఆ సినిమా పాటలు, మీకు అభినందన పాటలు ఎవర్ గ్రీన్. అసలు స్టోరీ కూడా అలాంటి స్టోరీ మళ్ళీ వచ్చి ఉండదు. అయితే దీంట్లో ఒక కారణం ఉంటుంది, మనం స్టోరీ సక్సెస్ అయిన తర్వాత అందరూ చెప్తారు, కానీ ఆ స్టోరీ లైనే చూడండి, ఆయన ప్రేమిస్తాడు, పాపం వెళ్ళిపోతాడు, ఈవిడికి మళ్ళీ అలా వదిలేసినా ఓకే. ఆ టైంలో ఇప్పుడు మీరు చెప్పిన 80s టైంలో వదిలేస్తే అది వేరు, లాస్ట్లో కలిసిపోవాలి, ఇదే కదా అప్పుడు ఉన్న ట్రెండ్. అలా కాకుండా హీరోయిన్ మళ్ళీ వాళ్ళ బావగారిని పెళ్లి చేసుకోవడం, అది కూడా ఈయన చూడడం, మళ్ళీ వీళ్ళు ఇంటికి రావడం, ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ప్రొడ్యూసర్ ఆ థాట్ వచ్చినప్పుడు, ఆ స్టోరీ లైన్ విన్నప్పుడు, ఎవరు చూస్తారయ్యా దీన్ని అనే ఆలోచన రాదా? అన్నారు ఎవరు, ఆత్రేయ గారు అన్నారు, ఇది చాలా స్లో సబ్జెక్ట్ ఏమో ఆలోచించు. అంటే స్లో సబ్జెక్ట్ అయినా అది జనాల్లోకి వెళ్తుందండి, మీరైతే మాటలు రాయండి అని అన్నారట.
సో అలానే బయటికి వచ్చింది అది అద్భుతమైన విజయం సాధించింది. ఈరోజు నేను ఎక్కడికైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు అభినందన నీరాజనం సాయిమయ్య అన్న చిత్రాలు వెల్కమింగే నాకు ఈరోజు ఆ సినిమాలు ఒక మైల్ స్టోన్ గా అలా వదిలేశారు చరిత్రలో. అంటే చిత్రసీమ పరిశ్రమ మంచి సినిమాలు లిస్ట్ తీసుకుంటే అందులో అభినందన కంపల్సరీ ఉంటుంది. ఇంకా అన్ని ఆస్పెక్ట్స్ లోనూ ఆ సినిమాని మనం తీసుకోవచ్చు. కాకపోతే డైరెక్టర్ కి ఎంత ప్యాషనేట్ గా ఉన్నా ఆయన కథని ఎంత నమ్మినా ఎంత ప్రాణం పెట్టినా ప్రొడ్యూసర్ లేకుండా రాకుండా ఉండిపోయిన కథలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ కథ రాసింది మా నాన్నగారు కాబట్టి ఓకే. సో కథ అలాంటి థాట్ ఎలా వచ్చిందండి? మీరు ఎప్పుడు అడగలేదు నాన్నగారిని? అడిగాను. అభినందన అంటే ప్రతి వాళ్ళకి లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, మా ఫాదర్ కూడా ఉండుంటుంది అలా ఒక ఉండుంటుందా ఉందా అది చెప్పలేము. అంటే నేను ఎప్పుడు మేము డిస్కషన్ రాలేదు బట్ ఉండుంటుంది. సో ఆ దాన్ని సబ్జెక్ట్ తీసుకొని అంటే మా నాన్నగారు అనే ప్రేమ త్యాగం కోరుకుంటుంది, పగలు హత్యలు ఇవి కాదు ప్రేమను త్యాగం కోరుకుంటుందని అనేవారు. సో అదే ఒక ఆ కాన్సెప్ట్నే నా అభినందన రూపంలో తీసుకొచ్చారని నా ఫీలింగ్. కానీ మంచి స్టోరీ, ఓన్ స్టోరీని. ఈ రోజుల్లో ప్రేమ అంటే చంపుకోవడము అంటే చూస్తున్నాం, రోజు పేపర్ చూస్తే లేకపోతే నన్ను చేసుకుంటావా లేదు హింస ఇవన్నీ ఉంటాయి. ప్రేమ త్యాగం కోరు, వాళ్ళు బాగుంటే చాలు. అట్లీస్ట్ మనం ప్రేమించాం కరెక్ట్, కానీ అట్లీస్ట్ వాళ్ళు బాగుంటే చాలు అని అనుకున్నాం. అన్నిసార్లు లవ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో మేబీ అది మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ బట్ మనం వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ అది. స్టోరీ రైటర్ గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గారు కూడా అలా రైటర్ గా స్టోరీ కాన్సెప్ట్ నా నాన్నది, మాటలు రాసింది అంత ఆత్రేయ గారు. ఆత్రేయ గారు మాటలు రాసిచ్చారు. స్టోరీ రైటర్ గా నాన్నగారు పేరే ఉంటుంది. ప్రొడ్యూసర్ గా కూడా. ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు నాన్నగారు, మీకు ఐడియా ఉందా? ఉందండి, లలితశ్రీ కంబైన్స్ అని నాన్నగారు. యాక్చువల్లీ నాన్న గురించి చెప్పాలంటే 1963లో షోలో ఆర్ శబ్నం అని హిందీ ఓకే లో నాన్నగారు, అప్పుడు ధర్మేందర్ గారు ఫస్ట్ పిక్చర్ మా నాన్నగారు ఫ్రెండ్ నిర్మించారు. అయితే కొన్ని కారణాల వల్ల నేను చేయలేను రమణమూర్తి, నువ్వే చెయ్యని చెప్పారట. సో రమేష్ సైగల్ గారు డైరెక్టర్. సో నాన్న ఫ్రెండ్ ద్వారా ఆ ఫస్ట్ హిందీ ఎంట్రీ ఇచ్చారు, అదంతా కంప్లీట్ ఎంట్రీ హిందీలో తర్వాత బయటకు వచ్చారు. అప్పుడు అలా నాన్నగారికి లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ గారు అందరు హీరోస్ హీరోయిన్స్ అందరూ పరిచయం. అలా తర్వాత నాన్నగారు హైదరాబాద్కి వచ్చారు. వచ్చాక అప్పుడు రాజకీయాల్లో అనుకోకుండా చేరాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ద్వారా. సో చేరినప్పుడు అదే చేరినప్పుడు అప్పుడు నాన్నగారు ఇందిరాగాంధీ గారికి నాన్నగారు కొంచెం రైట్ హ్యాండ్గా ఉండేది. ఆ టైంలో డాక్యుమెంటరీస్ చేశారు 75 డాక్యుమెంటరీస్. అలా మెల్లిమెల్లిగా అప్పటి నుంచి సినిమాల్లో సినిమా పిచ్చి అంటే ఉంటుంది కదా, ఒకటి తీస్తే ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుగులో కూడా తీయాలి అని ఉంటుంది. అలా అభినందన. మదర్ టంగ్ తెలుగేనా అండి? నాన్నగారు తెలుగే. నాన్నగారు తెలుగు అంటే మేమందరం తెలుగు, కంప్లీట్గా మదర్ టంగ్ తెలుగు. ఎంతమంది పిల్లలు మీరు? నేను మా చెల్లెలు, మా చెల్లి యుఎస్లో ఉంటాం. ఓకే, మ్యారీడ్ ఆవిడ కూడా? మ్యారీడ్. మీరు మాత్రమే నాన్నగారితో ఎక్కువ కాలం ఉండడం వల్ల రమణమూర్తి గారి ఆలోచనలు అన్నీ బాగా వచ్చాయి. అవును, నేను చెప్తున్నాను కదా నాన్నగారు నాకు 16 ఇయర్స్ అప్పటి నుంచి పోయే రోజు వరకు నేను ఆయన పక్కనే ఉండి, అయితే నా డిజైనర్గాను ఏదో ఒక రకంగా నేను ఆయన హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వెళ్ళడము ఏదైనా నాతో షేర్ అంటే నేను డిజైనింగ్ చేసేదాన్ని కాబట్టి ఇలా ఉండాలి, ఇది చేయి, ఈ కాన్సెప్ట్ ఇది ఇక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు అనేసరికి నాకు ఆయన కాన్సెప్ట్ తెలిసిపోయేది. ఓ ఇవన్నీ చేయాలి అని డైరీలో కూడా రాసుకునేది, ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ చేయాలి, లేకపోతే ఇలాంటి డాక్యుమెంటరీ తీయాలి, ఈ సబ్జెక్ట్లో మనం 10 మందికి రీచ్ అవ్వాలి అని అప్పట్లోనే. ఓకే, కొన్ని ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేయాలి, కొన్ని ఉన్నాయి ఆయన థాట్స్. అది నేను డిజైన్ చేయడం ద్వారా సగం తెలిస్తే ఇంకో సగం ఆయన రాసుకోవడం ద్వారా తెలిసి తెలుసుకోగలిగా. నాన్నగారు పోయాక టైం బట్టి నాకు నేను తెలుసు, అందరు కొంతమంది తెలుసు బట్ ఎక్కువ పరిచయం లేకపోయినా బట్ తెలుసు. నాన్న పోయాక ఎలా అనుకున్నాను, ఇంకా అసలు నాన్నగారు ఉన్నప్పుడు నేను ఈ ఫీల్డ్కి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఆర్గనైజర్కి వస్తాను లేకపోతే ఎడిటర్ మ్యాగజైన్కి ఒక ఎడిటర్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ నాకు దేవుడు ఇచ్చాడు. ఆయన ఆల్రెడీ నడిచారు కదా సగం, వదిలేయద్దు. వదిలేదు కానీ ఇంత
ట్రావెల్ చేశారు కదా భవన, మీరు సడన్ గా అట్లా జరిగినప్పుడు దాన్ని ఎలా తీసుకున్నారు? నాన్నగారు లేరు, ఎందుకంటే మీ సిస్టర్ తీసుకోవడం వేరు. అఫ్ కోర్స్ బాధ ఎవరికైనా ఒకటే ఉంటుంది, బట్ దగ్గర ఉండే వాళ్ళ పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవునండి, యాక్చువల్లీ మా చెల్లి కంటే కూడా ఎక్కువ నేను ఉండేదాన్ని నాన్న, ఎందుకంటే 24 అవర్స్ నాన్న నా ఫోన్ చేసేది, నేను ఇక్కడ రా అర్జెంట్గా ఇక్కడ రా, ఇక్కడ వచ్చి ప్రింటింగ్ ఇవ్వు లేకపోతే అక్కడికి వెళ్ళు, ఈ డిజైనింగ్ చేయి, ఇమీడియట్గా చేసి నాకు మెయిల్ చేయి అని అప్పుడు చేసేది. చాలా ట్రావెల్ చేసేది. ఇంకా నేను మా నాన్న లేకపోతే నేను ఉండను, నేను బ్రతకను, ఇంకా నానే లోకం అనుకో, అంత అంత ధైర్యం నాకు. నాన్న చాలా పిరికిదాన్ని ఉండేదాన్ని నేను. అలాంటిది నాన్న పోయాక అసలు మొత్తం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నేనేనా, ఆ పిరికి ఏమైంది, లేకపోతే నా నాన్న పోయాక నిజంగా నేను బ్రతుకుతానా, నాన్న తర్వాత ఏంటి అనుకున్నాను నేను. అలాంటి స్టేజ్ వచ్చింది నాకు. తర్వాత అప్పుడు నాన్న డైరీ చూడడము, నాన్నవి పేపర్స్ అన్నీ మేము ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అప్పుడు దాంట్లో డైరీస్ రాసుకుంటున్నారు, ఇవి చెయ్యాలి అని. సరే అప్పుడు అనిపించింది కళావేదిక అని పెట్టి, అప్పుడు 48 ఇయర్స్ అయింది అప్పుడు. సో ఇన్నేళ్ళు నాన్న చేశారు కదా, 48 ఇయర్స్ దాన్ని నడిపించారు, నాకు చేత నేనంతగా నేను లెవెల్ తీసుకెళ్తానని అప్పుడు మ్యాగజైన్ పెట్టాలి అని. మ్యాగజైన్ పెట్టాలని ఉండింది, కానీ ఒక నాకే ఏబిసిటీ తెలియదు, అంటే ఎవరిని కలవాలి, ఎలా అడగాలి, కాన్సెప్ట్స్ ఎట్లా రాయాలి, లేకపోతే ఇవన్నీ నాకేం తెలియదు, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే నాన్నగారు కళావేదిక అన్న సంస్థని స్టార్ట్ చే, అంటే ప్రోగ్రామ్స్ కొన్ని రాసుకున్నారు, ఇవి ఇవి చేయాలి, ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ అనుకున్నారు, సరే మనం ఫస్ట్ ప్రోగ్రామ్స్ని నాన్న మీద కంటిన్యూ చేద్దాం చేసి అలా పరిచయాలు పెంచుకొని 2018లో అప్లై చేశాను ఆర్ఎన్ఏకి. ఓకే, మ్యాగజైన్ మ్యాగజైన్ అందరు అన్నారు, ఆబ్వియస్గా అంటారు, అప్పుడు కూడా అన్నారు నాన్న, మాకు కొంతమంది అడిగారు మాకు మీ సంస్థని ఇచ్చేస్తారా, మేము తీసుకుంటాము మాకు. కళావేదిక సంస్థకి ఒక మదర్ తెరీసా గారు, ఒక ఇందిరాగాంధీ గారు, ఒక ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు రాని అతిథులు లేరు, ఫెలిసిటేషన్స్ చేయని అంటే నాన్నగారు చేయని వాళ్ళు లేరు. సో ఈ సంస్థని చేతనైతే నేను ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే అక్కడితో అంటే ఆపేయగలరు గ్రామణమూర్తి గారితో ఆపేయాలి, అంతేగాని వాళ్ళు మళ్ళీ మన ఎలా మిస్ గైడ్ చేస్తారు, దాన్ని ఏం కంటిన్యూ చేస్తారని. సో మా అమ్మగారు అన్నారు చేతనైతే నువ్వు చేయని. సో నేను అనుకున్నాను నాకు చేతనైంది చేద్దాము అని, అదే కళావేదికని ముందుకు తీసుకెళ్ళాను. అప్పుడు వాడు చెప్ నేను ఇలా చేస్తున్నాను అంటే, మేమే మగవాళ్ళని చేయలేకపోతున్నాం, ఇప్పుడు కష్టమమ్మ, అందరినీ పిలవాలి, గెస్టుల దగ్గర మాట్లాడాలి, చెయ్యాలి, డిజైన్ చేసుకోవాలి, అన్నీ చాలా ఉంటాయి, గెస్టులు రారు, ఒక్కొక్కసారి ఆడియన్స్ రారు, నీకు కళారూపాలు ప్రదర్శించే వాళ్ళు లేట్గా వస్తారు, అవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టం. సరే అని అనుకున్నాను, ఎందుకు వై కంట ట్రై అని నేను ట్రై చేశాను. ట్రై చేశాక అందరినీ అడగగానే రమణమూర్తి గారి కోసమా మేము వస్తామని. ప్రతి ఒక్క ఫస్ట్ నాన్నగారు లేరు అన్న తర్వాత కళావేదికలు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎవరికి ఆ గౌరవ పురస్కారాలు ఇచ్చారు, ఎవరికి సన్మానం జరిగింది? ఫస్ట్ నాన్న డెత్ యానివర్సరీ చేశాను నేను, డెత్ యానివర్సరీ. అంతకంటే ముందు సాయిబాబా క్యాసెట్, ఒకటి ఆడియో క్యాసెట్ రిలీజ్ చేయాలని అనుకున్నారు, శ్రీ సాయి నీనామం ఎంత రుచిరా అని. ఆ సీడీని నాన్నగారు యూకేలో రిలీజ్ చేశారు, అది ఇండియాలో రిలీజ్ చేయాలి. ఆ సీడీ నేను ఫస్ట్ త్యాగరాయ గంచంలో చేశాను. చేసినప్పుడు జానక్ గారు, నారాయణ రెడ్డి గారు, మాధవపేది సురేష్ గారు, ఇంకా వీళ్ళ ముగ్గురు మెయిన్ గెస్ట్లు. తర్వాత ఆ ఈవెంట్ మ్యూజికల్ ప్రోగ్రామ్ చేశాను, వాళ్ళందరూ కూడా పాపం చింతలపాటి సురేష్ గారు అని, ఆయన సపోర్ట్తో ఫస్ట్ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయినది. తర్వాత నాన్నగారు డెత్ యానివర్సరీ వచ్చింది నెక్స్ట్ మంత్, అప్పుడు డాక్టర్ టి సుబ్బిరామ్ రెడ్డి గారు, రోసయ్య గారు, అప్పుడు గవర్నర్గా ఉండేది రోసయ్య గారు, సుబ్బిరామ్ రెడ్డి అంకుల్, నన్నపనే రాజ్కుమార్ గారు, వీళ్ళు గెస్ట్గా వచ్చారు. ఓకే, అప్పటి నుంచి అంటే 5 ఇయర్స్ అయిందా? 10 ఇయర్స్ అయింది. టెన్ ఇయర్స్ అయింది
టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా రన్ చేస్తున్నారు అంటే ఇయర్లీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి ఇయర్లీ 2 టైమ్స్ చేస్తున్నానండి నాన్నగారి బర్త్డే అండ్ నాన్నగారి డెత్ అనివర్సరీ రెండు చేస్తారు ఆ రెండు అప్పుడప్పుడు మధ్యలో కళావేదిక ఇయర్స్ కళావేదిక సెలబ్రేషన్స్ చేస్తాం ఇవన్నీ ఎక్కడ చేస్తారు మెయిన్ రవీంద్ర భారతి అన్ని రవీంద్ర భారతి ఓకే నాన్నగారి రవీంద్ర భారతిలో చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఆత్మ అక్కడే ఉంటుంది అండ్ అలాగే నాకు భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారే కానీ కేవీ రమణాచారి గారే వీళ్ళిద్దరూ నాకు పిల్లర్స్ ఈవెంట్ చేయమ్మా మేము ఉన్నామని ముందుకు వస్తారు సపోర్ట్ చేస్తారు సో ఆ సపోర్ట్తో నేను ముందుకు వెళ్ళిపోయేదాన్ని అన్ని రవీంద్ర భారతిలోని చేస్తారు అన్ని రవీంద్ర భారతి ఇప్పటికైతే ఇయర్లీ 2 ఈవెంట్స్ చేస్తున్నారు 2 ఆర్ 3 మాక్సిమం అంటే ఏ దాని మీద తీసుకుంటారు భువన గారు ఐ మీన్ ఇప్పుడు నాన్నగారి బర్త్ యానివర్సరీ తీసుకున్నప్పుడు ప్రోగ్రామ్ ఇలా ఇలా అని ఏమైనా డిజైన్ చేసుకుంటారు అదే చెప్పాను కదా నాన్న 173 ఉంటాయి కదా అందులో ఒక థాట్ తీసుకుంటాను ఓకే అక్కడ ఒక బుక్ లాంచ్ ఒకసారి లేకపోతే ఆయన రాసుకున్నవే ఆడియో రిలీజ్ లేకపోతే ఇంకేదన్నా వీళ్ళకి ఫెలిసిటేషన్ చేయాలి అని అనుకున్నా సో వాళ్ళకి ఆ టైటిల్తోనే ఫెలిసిటేషన్ చేయడము ఓకే అట్లా చేస్తుంటారు ఆల్మోస్ట్ ఇక 10 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ మధ్యలో ఎప్పుడైనా బాగా ప్రాబ్లంగా అనిపించిందా అంటే అరే నేను ఎవరికైనా ఇచ్చేసి ఉండాల్సింది వీళ్ళు నన్ను ఇన్నిసార్లు అడిగారు కదా నేను ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాను అని ఏ ఈవెంట్లో ఏ ఈవెంట్ ఆ ఈవెంట్కి అనిపించేది అబ్బా ఇంత టెన్షన్ పడాలి అంటే టెన్షన్ అంటే కొన్ని ఉంటాయి అమ్మాయిగా బయటకు వస్తున్నప్పుడు కొన్ని ఉంటాయి బట్ స్టిల్ నాకు ఆ టైంలో మా ఇంత టెన్షన్ పడాలా గెస్ట్ల దగ్గర టెన్షన్ అంటే వాళ్ళు వస్తారు బట్ టెన్షన్ ఉంటుంది తర్వాత మొబిలైజ్ చేసుకోవాలి స్పాన్సర్స్ చూసుకోవాలి అనిపిస్తుంది ఈసారికి ఓకే అని మళ్ళీ ఆ దురద పోదు కదా పోదు కదా సో అలా కంటిన్యూ చేస్తాను ఓకే కళావేదిక ప్రోగ్రామ్స్ అంటే మీకు కొంత ఐడియా ఉంది నాన్నగారితో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి కొన్ని డిజైన్ చేశారు కాబట్టి కొంతమంది తెలుసు కొంతమంది తెలీదు బాగానే ఉంది అంతవరకు మీరు అన్నట్టు కొంతమంది మొహమాటానికో కొంతమంది నాన్నగారి మీద ఇష్టానికో వచ్చారు కానీ మొహమాటం కాకుండా ఇష్టానికే చాలామంది వచ్చారండి నేను ఒక ప్రోగ్రామ్ చేశాను 11 రోజులు 1000 మంది కళాకారులు ఓకే అందరూ ఫ్రీగానే వచ్చారు ఎవ్వరూ అది ఊర్లలో నాన్నగారు బతుకమ్మ సంబరాలు అని ఇంకోటి నాన్నగారు ఒగ్గు కదా ఇవన్నీ వీళ్ళందరినీ యూకేకి తీసుకెళ్లారండి ఓకే అసలు ఇక్కడ హైదరాబాద్కి రాలేని వాళ్ళు వాళ్ళని కూడా యూకేకి తీసుకెళ్లారు లండన్ తీసుకెళ్లారు సో వాళ్ళందరికీ ఆ రెస్పెక్ట్ ఏంటంటే మమ్మల్ని యూకేకి తీసుకెళ్ళి మా ప్రదర్శన మారు అంటే మరుగున పడిపోయిన కళని బయటికి తీసుకొచ్చి ప్రపంచ అంటే యూకేలో పరిచయం చేస్తున్నారు అని వాళ్ళందరూ వచ్చారండి 1000 మంది వచ్చారు 11 రోజులు ఏ ఇయర్లో చేశారు ఇది 2016లో చేశాను అప్పుడు 50 ఇయర్స్ ఆఫ్ కళావేదిక అంటే 50 సంవత్సరాలు స్వర్ణోత్సవానికి చేశాను 11 డేస్ చేశాను 1000 మంది కళాకారులతో చేశాను ఫైనాన్షియల్గా సపోర్ట్ మరి నాన్నగారు ఫ్రెండ్సే ఓకే నాకు డాక్టర్ టి సుబ్బిరామరెడ్డి గారు రమణాచారి గారు వీళ్ళందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా ఇండస్ట్రీలో ఆయన సాధించుకున్న విజయం నాన్నగారు ఏం సంపాదించారు అంటే పేరు సంపాదించుకున్నారు కళావేదిక ఓకే ఇప్పుడు ఈ మ్యాగజైన్ గురించి చెప్పండి అసలు స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి తెలియని స్థితిలో మీరుంటే ఎలా స్టార్ట్ చేశారు నాకైతే 2018లో నేను డిసైడ్ అయిపోయా ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఎందుకంత స్ట్రాంగ్ అనుకున్నారు ఎందుకంటే చెప్పాను కదా పోయే ఒక 2 మంత్స్ ముందు కూడా మేము డిజైన్ చేసాం పగలు రాత్రి కాన్సెప్ట్స్ తెచ్చేవారు టైపింగ్ చేసేదాన్ని చాలా మదన పడిపోయేవారు వాళ్ళ గురించి మనం రాయాలి లేకపోతే ఈ ఒక సినిమా పత్రిక లాగా తీసుకొద్దాము మనము అని చాలా అనుకున్నారు అది అది నాకు ఎలాగైనా నాన్న కోరిక 173లో అది కూడా ఉంది కాబట్టి అది ఎలాగైనా బయటికి రావాలని అనుకున్నా ఓకే 2018లో స్టార్ట్ చేశారు అప్లై చేశాను అప్లై చేశాక కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చాక టైం పట్టింది నాకు వచ్చింది వచ్చాక పాప 2022 ఫిబ్రవరిలో వచ్చింది వచ్చాక అమ్మ క్యాన్సర్ అనమాట ఇప్పుడు 22లో వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేయలేదు బట్ అన్అఫిషియల్గా స్టార్ట్ చేశాను
రిలీజ్ లేకుండా మామూలుగా స్టార్ట్ చేశాను. వాళ్ళని ఆర్ఎన్ఐ వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు నాన్నగారు అంతా రా చెప్పాము ఇలా అంటే వాళ్ళు ఇచ్చారు పర్మిషన్. ఇచ్చాక చేద్దాము రిలీజ్ చేద్దామని తన్నంలో నా అమ్మకు అలా వచ్చింది. సరే అని ఒక 4-5 మంత్స్ గ్యాప్ తీసుకొని డిసెంబర్లో అలా లాంచ్ చేశాం. డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను. మొన్న డిసెంబర్ 31st 2022 స్టార్ట్ చేశాను. ఈరోజు వరకు ఆగకుండా ఎవ్రీ మంత్ వస్తుంది. ఒకసారి చూపిస్తారా మా వ్యూవర్స్ కూడా ఈ మ్యాగజైన్? అయితే ఇప్పుడు ఈ మ్యాగజైన్ మీరు తీసుకెళ్తున్నారు కదా, మేము చాలా పోస్టులు చూసాం ఫేస్బుక్లో. ఇప్పుడు ఈ మ్యాగజైన్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారా, లేదా ఎవ్రీ మంత్ ఒక సెలబ్రిటీ చేత దాన్ని మంత్లీ మ్యాగజైన్ ఓపెన్ చేయిస్తారా? ఎవ్రీ మంత్ మంత్లీ మ్యాగజైన్ ఓపెన్ చేయడం కాదండి. యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, ఈ కళావేదిక మ్యాగజైన్ అందరి చేతుల్లో, మా నాన్న అనుకున్న కళ మ్యాగజైన్ అది అందరి చేతుల్లో ఉండాలి. ఓకే. ప్రతి మంత్ అందరినీ అంటే ఒకటే మంత్ అందరినీ కలగలేను కాబట్టి అలా ప్రతి మంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మ్యాగజైన్ నాన్న మ్యాగజైన్ వాళ్ళ చేతిలో పెట్టి ఫోటో తీసుకుని. ఓకే. ఎవ్రీ మంత్ కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి, రిక్వెస్ట్ ఏం లేదు పాపం అడుగగానే వాళ్ళు తప్పకుండా అని పర్మిషన్ ఇస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ఇప్పుడు డిసెంబర్ నుంచి మళ్ళీ అక్టోబర్ మళ్ళీ ఇంకొక 2 మంత్స్ అయితే 1 ఇయర్ నిరాటంకంగా 1 ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కళావేదిక మ్యాగజైన్ కూడా. ఈ 1 ఇయర్లో మీరు చాలా మందిని కలిశారు. కలిసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు మీ ఫాదర్ గురించి? ఫస్ట్ ఎవరిని కలిశారు ఫస్ట్ డిసెంబర్లో? డిసెంబర్ అదే చెప్తున్నాను, డిసెంబర్లో ఈ అమ్మది అయ్యాక డిసెంబర్లో నేను ఇలా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశారు కొంతమంది నాన్నగారు ఫ్రెండ్స్. అవసరమానికి ఇప్పుడు ఇది నువ్వు ఆర్గనైజేషన్నే వద్దు అన్నాము, ఇప్పుడు నువ్వు ఇది కూడా ఆగకపోతే నువ్వు లాస్ అయిపోతావు. మేము పెట్టి తీసేసాము 90స్లో పెట్టి తీసేసాము, మొన్నటి వరకు కూడా నడపలేక వదిలేసాము. నువ్వు కూడా మీ నాన్న కథ అది ఆపద్దు, అది నువ్వు చేయలేవు ఒక అమ్మాయిగా, మా మగవాళ్ళగా మాకే కాదు అని. ఎందుకు కాదు మీకు, ఎందుకు మ్యాన్ పవర్ ఇంపార్టెంట్, దానికి డిజైనింగ్ కష్టము, తర్వాత ఆర్టికల్స్ దొరకడం కష్టము, తర్వాత నీకు టెక్నికల్గా కష్టమవుతుంది. అసలు వెబ్సైట్లు వచ్చిన తర్వాత స్పాన్సర్లు కష్టమవుతుంది అని అను ఓకే అనుకున్నాను. నేను పేపర్ మీద పెట్టుకున్నాను వాళ్ళ ఎందుకు ప్రోస్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పారు కదా. సో నేను దాంతో చూసి అంటే ఆలోచిస్తే అనిపించింది సరే డిజైనింగ్ ప్రాబ్లం లేదు, మీరే ఓన్ డిజైన్ కాబట్టి టెక్నికల్ ప్రాబ్లం లేదు. నేను ఏదైనా ఉంటే నాకు గూగుల్ ఉంది, నా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ సపోర్ట్తో టెక్నికల్ ఆర్టికల్ ప్రాబ్లం అసలు అంతకంటే లేదు. ఎందుకంటే నాన్నగారు ఫ్రెండ్స్ కళాకారులే ఉన్నారు, నాకు రాసే వాళ్ళు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. సో కొంతమంది రైటర్స్కి ఏంటంటే వాళ్ళు రాస్తే ఒక 10 మందికి రీచ్ అవుతాము అన్న తపనతో ఉన్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళని కూడా మనం ఒక కళావేదికలో వాళ్ళని భాగం చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వచ్చు అని. అలా ఆ ప్రాబ్లం లేదు. ఇంకా ఫైనాన్షియల్ నాన్నగారు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా సరే అని డిసైడ్ అయ్యి కమ్ వాట్ మే ఏదైనా సరే నేను నాకైతే ఆర్ఎన్ఐ వచ్చింది బయటికి తీసుకురావాలి. అప్పుడు రమణాచారి గారికి చెప్పాను ఫస్ట్. రమణాచారి అంకుల్ ఆయన కూడా అన్నారు కొంచెం కష్టపడాలమ్మా, బట్ నేను నీకు సపోర్ట్ ఉంటాను, నేను సలహాదారులుగా ఉంటాను అని చెప్పారు. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే నాన్న చేసిన మంచి పనులు ఇవన్నీ కొన్ని ఉన్నాయి అండ్ అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తోటే నేను. మీ హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారా? చేస్తారు కానీ నేను ఫ్యామిలీ గురించి ఎక్కువ డిస్కస్ చేయను. ఓకే. సపోర్ట్ చేయడం వల్లే ఇంత దూరం రాగలిగారు కంప్లీట్గా. ఆ మధ్యకాలంలో మేము పోస్ట్ చూసాం, చేతికి సమ్ బెల్ట్ లాంటిది వేసుకున్నారు కదా, ఏమైంది? నేను ఒక 3rd జూలై నాడు మా అత్త హాస్పిటల్లో ఉంది అని నేను తన రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం నర్మదా హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ మా ఇంటి పక్కనే వెళ్తే అక్కడ ఒక పాప వాళ్ళ అమ్మమ్మ కోసం ఏడ్చుకుంటూ వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఏమో డెలివరీ కూతురు డెలివరీ కాకుండా అక్కడ ఉంది. ఈ పాప నిద్రలేచి అలా వస్తోంది,
నేను మెట్లు ఉన్నాయి అక్కడ, ఆ పాప పడుతుందని నేను పరిగెత్తుకుని వెళ్ళి నేను సేవ్ చేయబోయి అక్కడ వాటర్ ఉన్నాయి చూసుకునే, నేను జారిపడ్డా. సో ఆ కొంచెం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. సో అది హైలైట్ అయింది. చాలా మీరు చెప్తుంటే ఇప్పుడు ఏదో పరోపకారం చేయిపోయి పాపం. నేను ఒకటి ఒక మంచి పని చేద్దాం అనుకుంటే అలా. ఓకే అండి, పాప బాగానే ఉంది కదా. పాప వాళ్ళందరూ హ్యాపీ, బట్ నేను సఫర్ అయ్యాను, దట్స్ ఓకే. ఎన్ని రోజులు అనిపించింది అది ప్రాబ్లం? 40 డేస్ అండి. 40 డేస్ 40 డేస్. ఇంకా మ్యాగజైన్ గురించి విశేషాలు చెప్పండి. ఇప్పుడు మ్యాగజైన్లో మెయిన్గా మీరు, ఇదంతా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రొడ్యూసర్స్లో ఎవరెవరిని కలిశారు? ప్రొడ్యూసర్స్ నేను దిల్రాజు గారిని కలిశాను. డైరెక్టర్స్ కూడా ప్రొడ్యూసర్స్ నువ్వు చాలామందిని కలిశాను. శ్రవంతి రవి కిషోర్ గారిని కలిశాను, దాము సార్ని కలిశాను, అందరూ మన రాజ్కందుకూరి గారిని కలిశాను, పెళ్లి చూపు ప్రొడ్యూసర్. తర్వాత డైరెక్టర్స్లో విఎన్ ఆదిత్య గారు సపోర్ట్ ఉండింది, వివేక్ కూచిబుట్ల గారు ప్రొడ్యూసరు. ఓకే, దిల్రాజు గారిని కలిసినప్పుడు ఏమన్నారు అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను అదే సార్, సార్కి మా నాన్నగారు బాగా తెలుసు, ఆబ్వియస్గా నాన్నగారు తెలియని వాళ్ళు ఉండరు. అభినందన పేరు చెప్పగానే అలా రికగ్నైజేషన్ చేశారు. సో సార్ ఏమన్న నా వాళ్ళ పాపది కూడా ఇంటర్వ్యూ నెక్స్ట్ మంత్లో మేము వేస్తున్నాం. ఓకే, ఒక ప్రొడ్యూసర్ డాటర్ ఇంకో ప్రొడ్యూసర్ డాటర్ ఇంటర్వ్యూ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మంత్లో వేస్తారనమాట మ్యాగజైన్. మ్యాగజైన్లో మ్యాగజైన్లో వేస్తారు. సుప్రియ గారు. ఓకే, వీళ్ళందరూ నిజంగా ఈ ఒక నాకు ఒక ప్రొడ్యూసర్సే కానీ డైరెక్టర్సే కానీ ఆ గౌరవం ఉంది అంటే నాన్నగారు పేరు వల్ల, ఎట్ ద సేమ్ టైం ప్రసన్న కుమార్ గారు కూడా నాకు అంత వాల్యూ సపోర్ట్ అక్కడ ఇచ్చారండి ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఆయన చెప్పడం వల్లే నాకు ఇంకొంచెం మన అమ్మాయి మనం సపోర్ట్ చేయాలి అని ఆయన ఉండి నడిపించారు నన్ను. ఓకే, ఈ వేదిక ద్వారా నేను నిజంగా ఆయనకి రుణపడి ఉంటాను. ప్రసన్న కుమార్ గారికి, ప్రసన్న కుమార్ గారికి. అయితే ఇప్పుడు మీరు మ్యాగజైన్స్ ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు, కళావేదిక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఓకే, కానీ యాజ్ ఎ లేడీగా, ఒక ఉమెన్గా ఎక్కడైనా ఇండస్ట్రీలో ప్రాబ్లం అనిపించలేదా మీకు? లేదు, అందరూ సిస్టర్ ఫీలింగ్లో అనుకుంటున్నాను, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం చెప్తున్నాను కదా, నా వెనకాల పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లర్స్ ఉన్నారు, రమణాచారి గారు, ప్రసన్న కుమార్ గారు, ఏది ఉన్నా వాళ్ళు అంటే వాళ్ళు ఉండడం బట్టి నాకు నా అమ్మాయి వెనకాల అమ్మో వాళ్ళు ఉన్నారు అన్నో, లేకపోతే నిజంగా కూడా ఒక సిస్టర్గానే అందరూ ఫీల్ అయ్యి సపోర్ట్ చేస్తారు, తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా. మన అమ్మాయి ప్రొడ్యూసర్లు అయితే రమణమూర్తి గారు కూతురు, మన అమ్మాయి అని అలా సపోర్ట్ చేస్తారు. అంటే ఇంకా ప్రొడ్యూసర్స్ కో ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది మా ఫ్యామిలీ, ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ, ఇన్ని సంవత్సరాలు ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇండస్ట్రీని నాన్నగారు ఉన్నప్పటికంటే, రమణమూర్తి గారు ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తుంటారు, ఇంకొంచెం దగ్గరగా చూస్తుంటారు కదా, భవిష్యత్ కాలంలో సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? నేను చెప్తున్నాను కదా, ఇది దైవ నిర్ణయం అండి. అసలు నేను ఆర్గనైజర్ అవుతాను అనుకోలేదు, ఒక ఇప్పుడు ఒక మ్యాగజైన్కి ఎడిటర్ అవుతాను అని అనుకోలేదు. ప్రొడ్యూసర్ అన్నది అది చాలా ఖర్చుతో కూడింది. అది ప్యాషన్ ఉంటుంది, ఒక ప్రొడ్యూస్ చేయాలని ఉంటుంది, కానీ ఉన్న మనం మన స్థాయిని కూడా మనం చూసుకోవాలి, మన బ్యాక్గ్రౌండ్ కూడా అప్పులు చేసి మనం సినిమా తీయకూడదు కదా. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ సెటిల్ అయ్యి అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఏదైనా ఉంటే అప్పుడు నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ మ్యాగజీనే 24 అవర్స్, ఇప్పుడు ఈ పేపర్ కూడా తీసుకొచ్చాను. ఓకే, వెబ్సైట్లో కూడా వస్తుంది? వెబ్సైట్లో కూడా వస్తుంది. అసలు ఏ నమ్మకంతో పెట్టారు భువన గారు మీరు? నేను ఇందాక అడిగినట్టు అంత వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత మొత్తం ఫోన్లోనే చూసేస్తున్నారు. ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే కొన్ని న్యూస్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు. అవును, ఎందుకంటే న్యూస్ పేపర్ సర్క్యులేషన్ లేదు, ఆ పేపర్ వెనకాల ఎంత వర్క్ జరుగుతుంది, ఎంత ప్రూఫ్ రీడింగ్, కలరు, ఆ ఎడిటింగ్, ఆ కాలమ్స్, ఎంత వర్క్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అంత లేదు, ఆల్మోస్ట్ ఇక మనం చూస్తున్న నెక్స్ట్ జనరేషన్లోకి వచ్చేసాం కాబట్టి పేపర్స్ క్లోజ్ చేసిన సిచ్యువేషన్లో మీరు మ్యాగజైన్ అనేది ఎలా డేర్ చేయగలిగారు? అంటే చదువుతారని మీరు ఎలా అనుకున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందరూ వెబ్సైట్లో చూస్తున్నారు కదా, ఎంత వెబ్సైట్లో చూసినా చదివే వాళ్ళు ఉన్నారు.
ఎలా చెప్తున్నానంటే ఇంత డిజిటల్ అయిపోయినా మన గురించి ఒక పత్రికలో వచ్చింది అంటే మనం దాచుకుంటాం, పేపర్ కట్టింగ్స్ పెట్టుకుంటాం. కొన్ని కొన్ని మ్యాగజైన్స్లో మా మేము రాసిన కవితలు ఉన్నాయని దాచుకుంటాం. ఒక లైబ్రరీ లాగా కూడా ఉంది కొన్ని ఇళ్ళల్లో, నేను చూశాను. నేను ఇంకోటి నేను డిసెంబర్లో నేను లాంచ్ చేశాక జాన్యువరిలో నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతి దగ్గర బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్లో మన మ్యాగజైన్ పెట్టించాం. ఓకే, మన ఈ కళావేదిక మ్యాగజైన్ని కొంతమంది కొంటూ ఉంటే ఆ ఆనందం నాకు మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఉన్నారు, రైల్వే స్టేషన్స్లో చదివే వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత మనం ఎక్కడైనా ఒక హోటల్స్లో వెళ్ళినప్పుడు వెయిటింగ్ పీరియడ్లో చదివేవాళ్ళు లేరు అన్నంత అబద్ధం. టైంపాస్కైనా మనం ఎట్లీస్ట్ చూస్తాము, చూసి ఏంటి అని చదువుతాం. కొన్ని అయితే నేను నమ్ముతాను ఏంటంటే మన గురించి ఒక పత్రికలో వచ్చిందంటే చాలా ప్రివిలేజ్గా తీసుకుంటాం. మామూలుగా వచ్చేసి ఇది ఒక రిజిస్టర్డ్ మ్యాగజైన్, నార్మల్ మ్యాగజైన్ కాదు, రిజిస్టర్డ్ మ్యాగజైన్ కాబట్టి అథెంటికేషన్ ఉంటుంది. కాబట్టి మన ఒక మ్యాగజైన్ అందులో మన గురించి వచ్చిందంటే అది అథెంటికేషన్ కాబట్టి మనం దాచుకుంటాం. ఇవాళ ఇప్పుడు నాకు ఇందులో ఇన్ని ఇప్పుడు యాడ్సే కానీ ఇవన్నీ కానీ మా మ్యాగజైన్ ఇందులో ఉంది, మా యాడ్ ఇందులో ఉంది, మా మ్యాటర్ ఇందులో ఉంది, మా గురించి ఒక కాలం గురించి ఒక కాలం ఉంది అని పేపర్ కట్టింగ్ చేసి పెట్టుకున్న ఉన్నారు. సో నేను నమ్ముతాను డిజిటల్ ఎంత వచ్చినా, అఫ్కోర్స్ డిజిటల్ ఇంకా వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది, బట్ మ్యాగజైన్ అన్నది ఒక లైబ్రరీలో కానీ లేకపోతే ఒక మన గురించి మన సెల్ఫ్గా మన పెట్టుకోవడానికి మాత్రం ఉంటుందని నేను నమ్ముతాను. అంతే, ఇప్పుడు అది వెబ్సైట్లో వస్తే మళ్ళీ వెబ్సైట్ ఎతకలేం కదా, నెక్స్ట్ పేజ్ వచ్చేస్తుంది సైట్లో. ఇప్పుడు మనది మన గురించి ఎవరైనా బయోడేటా కానీ లేకపోతే ఏదన్నా అడిగినప్పుడు పేపర్ కట్టింగ్స్ చూపిస్తాం, మ్యాగజైన్ కట్టింగ్స్ చూపిస్తాం. ఎందుకు ఉన్నాయి కాబట్టి. నేను మ్యాగజైన్కి ఎవరు చదువుతారు అని నేను నమ్మను. అనలేదా, మిమ్మల్ని ఎవరు అడగలేదా ఈ మాట? మ్యాగజైన్ స్టార్ట్ చేస్తున్నారు, అసలు ఇంత డిజిటలైజ్ అయిపోయి పేపర్ ఎవరు చదవట్లేదు, నెలకు ఒకసారి వచ్చే పుస్తకం ఇది అని నేను అనలేదా? అన్నారు, నేను అంటున్నాను కదా చదివే వాళ్ళు ఉన్నారు కానీ అది తెలియట్లేదు. అంతే, చదివే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. పుస్తకాలు రాయాలనుకున్న వాళ్ళు, బుక్స్ రాయాలి అనుకున్న వాళ్ళు, న్యూస్ పేపర్ ద్వారా కానీ బుక్ ద్వారా ఆర్టికల్స్, ఇప్పుడు పేపర్ కట్టింగ్, ఇప్పుడు ఈ సినిమా ఒక సినిమా ఉందండి, ఆ సినిమా గురించి మనం రాసాం ఆర్టికల్, వాళ్ళు ఈ ఫలానా మ్యాగజైన్లో వచ్చింది పలానా, ఇవి అంతెందుకు ఒక ఈవెంట్ చేస్తారండి. చేశాక మాది కవరేజ్ అయిందా, ప్రెస్కి ఇచ్చామా అని ఎందుకు అనుకుంటాం? ఆబ్వియస్గా చూస్తున్నారు, చూడరు అన్నది అది ఏంటంటే కొన్ని చూడరే, కొనుక్కొని చూడటం తక్కువైంది. బట్ ఒకవేళ మార్కెట్లో మనం ఏదైనా ప్లేస్లలో పెడితే చూస్తున్నారు. అండ్ రైల్వే స్టేషన్స్లో నేను ప్రత్యేకంగా చూశాను కొనుక్కొని. ఇప్పుడు మీ మ్యాగజైన్ కాస్ట్ ఎంత? 50 రూపీస్ ఎవ్రీ మంత్లీ ఒకసారి వస్తుంది. అంటే ఒకవేళ కంటిన్యూస్గా తీసుకోవాలి, 1 ఇయర్కి ఉంటుంది కదా డిపాజిట్ దానికైతే? యాక్చువల్లీ నేను 2.5 పెట్టానండి, ఎందుకంటే నేను పోస్టల్ కూడా పంపించాలి కదా, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ 1 ఇయర్కి. సో అందుకని 2500 ఇయర్లీ. ఇయర్లీ మామూలుగా అయితే 50 రూపీస్ 50 రూపీస్కి కొనుక్కొని చదువుకోవచ్చు. మొత్తానికి ఇంత డిజిటలైజ్ అయిన ఈ టైంలో కూడా మ్యాగజైన్ నడుస్తుంది అనే నమ్మకంతో నడుస్తుంది అండి, డెఫినెట్గా నడుస్తుంది. ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నా, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఉన్నా, టీవీ ఛానల్స్ చూసేవాళ్ళు, ఛానల్స్ చూసేవాళ్ళు ఉన్నారు. అలాగే నేను వెబ్సైట్స్ మన మ్యాగజైన్స్ వచ్చినా అంటే మ్యాగజైన్ ఉన్న వాల్యూ మ్యాగజైన్దే, అందుకే నమ్మకంతో పెట్టారు. మంత్లీ ఎన్ని కాపీస్ ప్రింట్ చేస్తారు జనరలీ? 3000 చేస్తాం. 3000 సేల్ అవుతున్నాయా? సేల్ మా వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు నాకు, వాళ్ళు చేస్తారు. మిగతా ఏమో ఒక 500 ఏమో నేను అన్ని సినిమా ఆఫీసులలో వాటిలో పెడతాను. ఓకే, వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. సినిమాకి సంబంధించి ఏదైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లాగా ఏదైనా కాలం ఉందా? ఐ మీన్ అంటే ఒక సినిమా స్టార్ట్ అవుతుందనో లేదా ఒక సినిమాలో ఛాన్సెస్ ఉన్నాయనో అలాంటివి ఏమైనా ఉంటాయి? ఉన్నాయి, ప్రధానంగా సినిమా లాంచెస్ కానీ లేకపోతే ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఒక సినిమా ఇంటర్వ్యూస్ అన్నీ ఉన్నాయి. ఓకే, అవకాశాలు కావాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా వాంటెడ్ కాలమ్స్ లాగా వాళ్ళు పోస్టర్స్ ఇస్తారు కదండి, ఆ పోస్టర్స్ ఇస్తారు.
వాళ్ళు ఏది అడిగితే అది ఎవరైనా ఇప్పుడు మాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి తగ్గ వాళ్ళు దొరకకపోవచ్చు ఎంతమంది ఉన్న మేనేజర్స్ ఉన్న వాళ్ళకు క్యారెక్టర్కి కొంతమంది లోటు కనిపిస్తుంది కదా అట్లాంటి వాళ్ళకి కూడా ఓకే ఛాన్సెస్ కోసం వెతికే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది కదా అట్లాంటి కాలమ్స్ కూడా ఉన్నాయి ట్రై చేసుకోవచ్చు దానికోసమైనా కళావేదిక చదవాలి ఎస్పెషల్లీ భువన గారు చెప్పింది ఏంటంటే పేపర్ బుక్ ఇంకా చదివే వాళ్ళు ఉన్నారు సో బుక్స్ రాయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ధైర్యంగా ప్రయత్నించవచ్చు అయితే అభినందన ద్వారానే రమణమూర్తి గారు బాగా ప్రపంచానికి పరిచయం అయ్యారు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు కదా మరి తర్వాత మీరు అభినందన హీరో గారిని కానీ హీరోయిన్ గారిని కానీ కలిసి ప్రయత్నం చేశారా चेन्नई नेनोकसार शोभना गारितो माट्लाडडं जरिगिंदी शरद बाबू गारिनि कलवडं जरिगिंदी वाळ्ळंता चेन्नई नान्ना अप्पुडु वाळ्ळंता चेन्नई बेस्ड सो वाळ्ळ नेनु अंटे वेल्ली माट्लाडे अंत रालेदु नेनु ओन्ली इक्कड हैदराबाद लो उंडि इक्कड वरके चूसुकुन्नानु कानी चेन्नई वेल्ली अक्कड एमी భవిష్యత్తులో వెళ్ళాలి అలాంటివి ఏమన్నా ఆలోచన ఉంది వెళ్ళొచ్చేమో మ్యాగజైన్ మ్యాగజైన్ తీసుకెళ్తుందేమో చెన్నైకి చెప్పలేము మేబీ ఎందుకంటే రేపు పొద్దున డబ్ మూవీస్కి నేను అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయాల్సి వచ్చింది అనుకోండి లేకపోతే ఇంకేదన్నా ఛాన్స్ వెళ్తాను మ్యాగజైన్లో వచ్చే ఇంటర్వ్యూస్ అని మీరే తీసుకుంటారా కొన్ని లేదండి కొంతమంది ఉన్నారు నాకు వాళ్ళు కూడా తీసుకుంటారు మ్యాటర్ తీసుకొని వస్తాను ఎందుకంటే అది కంప్లీట్ గా అన్ని ఒకదాన్ని చేయలేను కదా అదే కదా కొన్నిటికి మాత్రం సపోర్ట్ తీసుకుంటారు మరి మ్యాగజైన్ రిలీజ్ అయిన తర్వాత మీ మదర్ రియాక్షన్ ఏంటి అందులో మీ నాన్నగారి కోరికలో అతి బలమైన కోరిక కళావేదిక మ్యాగజైన్ అనేది మరి ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు ఏమనిపించింది మా అమ్మ ఒకటే అనేది అసలు ఏ కూతురు చేస్తుందో లేదో తెలియదు బట్ నువ్వు చేస్తున్నావని ఆవిడకి చాలా హ్యాపీ ఎట్ ద సేమ్ టైం పాపం తను నా పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టే నేను ఈరోజు ఈ మ్యాగజైన్ని బయటకు తీసుకురాగలుగుతున్నాను తను అంటూ లేకపోతే నేను అయ్యో నా పిల్లలు ఎక్కడున్నారో ఎవరి దగ్గర ఉన్నారో ఇవన్నీ ఆలోచనలు ఉండేవి బట్ ఇంత ధైర్యంగా నేను తిరుగుతూ ఇంత ఉన్నానంటే వెనకాల మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా మా నాన్న తర్వాత అమ్మ ధైర్యం అమ్మ ఉంది అన్న ధైర్యం కదా ఇంట్లో నా పిల్లల్ని వాళ్ళ వాళ్ళు సేఫ్గా ఉన్నారు ఎంతమంది పిల్లలు భవన గారు పాప బాబు ఏం చదువుతున్నారు పాప 7th బాబు 4 ఇయర్స్ చిన్న బాబు 4 ఇయర్స్ బాబు ఇంత చిన్న బాబును వదిలిపెట్టుకోరా మీరు ఈ మ్యాగజైన్ కోసం ఇది పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు ఎప్పుడైనా ఇంత కష్టం నాకెందుకులే కళావేదిక నడిపిస్తున్నాను కదా చాలు మళ్ళీ ఈ మ్యాగజైన్తో తిప్పలేందుకు మళ్ళీ దీనికోసం ఆర్టికల్స్ కోసం వెతుక్కోవాలి ఇలా అనిపించిందా అనిపించలే ఇంకా ఎలా కష్టపడాలి అనిపి అంటే చెప్తున్నాను కదా ఒకసారి దురద అంటే అక్క నాకు పోదని ఒకసారి మైండ్లో బలవ అంటే ఫిక్స్ అయ్యాక దాన్ని ఇంకా నేను పైకి టాప్ 10 మ్యాగజైన్స్లో కళావేదిక ఉండాలన్న నా కోరిక కంప్లీట్గా సినీ మ్యాగజైన్లలో టాప్ 10లో ఉండాలని నా కోరిక అని కోరుకుంటున్నాను సో ఎందుకంటే ఆ కోరిక వల్లే నాకు అసలు కష్టం తిరుగుతున్నా అందరూ అంటున్నారు ఎలా తిరుగుతున్నావు అని బట్ నాకు అది కష్టం అనిపించలే ఇష్టంతో చేస్తున్నాను అక్కడ నాకు నాన్న కనిపిస్తున్నారు సో అది చాలా ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి కష్టం అనిపించలేదు ఈరోజు రమణమూర్తి గారు ఉండి ఉంటే నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకంటే ఆయనకున్న కోరికల్లో అతి ముఖ్యమైన కోరికను తీర్చారు కాబట్టి మీరు మీ సిస్టర్ రియాక్షన్ ఎలా ఉంటుంది జనరలీ ఇదంతా మీరు చేస్తున్నారు కదా అసలు దానికి నాకు క్వైట్ ఆపోజిట్ అసలు బయటికి రాదు దానికి అసలు ఎవరేంటో కూడా తెలియదు అసలు దానికి ఏమీ సంబంధం లేదు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోదాం కాబట్టి చేస్తున్నావే నీ కోపిక ఎక్కువ నాకు అంటే దానికి నిజంగా కూడా దానికి ఇంకోటి ఏంటంటే అది ఎవరితో మాట్లాడదు నాలాగా అంటే నేనేమో అందరితో మాట్లాడుతూ తొందర కలిసిపోతాను బట్ అది కలవదు అడుగుతారా మ్యాగజైన్ ఎలా నడుస్తుంది అవన్నీ అడుగుతుంది అంత బాగానే ఉంటుంది బట్ ఏంటంటే తన దానికి దీని మీద అంత బాగా రెస్పాండ్ అయ్యి ముందుకు వచ్చి యాక్టివ్గా చేయాలి యాక్టివ్గా చేయలేదు తను అక్కడ జాబ్ చేస్తారా ఆవిడ లేదండి హౌస్ హోమ్ మేకర్ మొత్తానికి రమణమూర్తి గారి ఆశయాలన్నీ పెద్ద కూతురిగా భువన గారు టేక్ ఓవర్ చేశారు
అంతేనా? ప్రాపర్టీస్ మాత్రమే తీసుకున్నారు లేకపోతే ఆజియర్ ప్రాపర్టీస్ ఏం తీసుకున్నారో చెప్పండి రమణమూర్తి గారి దగ్గర. మా నాన్నగారు పోయినప్పుడు అంటే ఆయనకి ఆయన ఏమీ సంపాదించుకోలేదండి, బట్ ఆయన ప్రాపర్టీ ఏ నాకు, ఆయన పేరే నాకు ప్రాపర్టీ. రమణమూర్తి గారు అనే పేరే నా ప్రాపర్టీ. ప్రాపర్టీ డివోషనల్ సైడ్ ఏమన్నా వెబ్ సిరీసెస్ కానీ లేకపోతే ఇప్పుడు సాయి మహిమలు చేసినట్టు ఏదైనా ప్రొడక్షన్ చేయాలి అనే థాట్ ఏదైనా ఉందా? ఉంది, అదైతే ఉంది. అంటే సినిమా వైపు వెళ్ళను కానీ సినిమా వైపు వెళ్ళను అని ప్రజెంట్గా నేనున్న సిచ్యువేషన్లో అది చాలా డబ్బుతో కూడింది. సో బట్ ఇలాంటి వెబ్ సిరీస్ కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని చేయడం అయితే అనుకున్నాను. వెబ్ సిరీస్ డివోషనల్ సైడ్, స్పిరిచువల్ సైడ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఈ మొత్తం ఈ 10 సంవత్సరాల జర్నీలో మీకు బాగా సంతోషాన్ని ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ రమణమూర్తి గారు ఆయన ఉన్నప్పుడు మీరు ఇంత ఇన్వాల్వ్ కాలేదనే విషయం మీ మాటల్లోనే చెప్పేశారు కాబట్టి అప్పుడు అడగం, ఈ 10 ఏళ్ల కాలంలో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? మ్యాగజైన్ రిలీజ్ అయిన రోజు చాలా తేలికగా తక్కువ చెప్పేశారు. అంటే నేను చెప్తున్నాను కదా 10 ఏళ్ల కింద నాన్నగారు పోయిన రోజు ఎలా ఈ మ్యాగజైన్ని తీసుకొస్తాను, నాన్ననే లేదు నేను ఎలా అనుకున్నాను, నాకెవ్వరూ తెలీదు, ఏం అడగాలి, నేను నాకు నేనే ప్రశ్నించుకునేదాన్ని, నేను చేయగలనా లేదా, ఇంత మ్యాగజైన్ నడపాలంటే అది మాటలు కాదు కదా. బట్ నేను ఎలాగైనా ఓ రోజు వస్తుంది, బట్ నేను టైం కోసం వెయిట్ చేశానండి, ఆ టైం వచ్చింది నాకు అనుకుంటున్నాను. హ్యాపీగా ఫీల్ అయిన రోజు మ్యాగజైన్ రిలీజ్ చేసిన రోజు, ఒక పక్క రమణాచారి గారు, ఒక పక్క ప్రసన్న కుమార్ గారు, వీళ్ళందరూ వైవిఎస్ చౌదరి గారు, వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు. ఓకే, రవీంద్ర భారతిలో చేసిన విఎన్ ఆదిత్య గారు, వీళ్ళందరూ లక్ష్మణ్ గారు, ఎంపీ లక్ష్మణ్ గారు, వీళ్ళందరి సపోర్ట్తో చేశాను. మ్యాగజైన్ రిలీజ్ చేసిన రోజు బాగా హ్యాపీగా ఫీల్ అయిన రోజు, మా నాన్న కళ అండి. బాగా బాధపడిన రోజు ఈ 10 ఏళ్లలో అసలు మర్చిపోలేకుండా బాధపడ్డాను నేను, అసలు విపరీతమైన బాధ కలిగింది నాకు. అమ్మ క్యాన్సర్ అన్నప్పుడు చాలా బాధపడ్డాను. అంటే నాన్న పోయాక అయ్యో, అంటే నాకున్న మెయిన్ పిల్లర్ ఇంకో పిల్లర్ అమ్మ, సో అప్పుడు చాలా బాధపడ్డాను. ఇప్పుడు మీ ఇంతమంది ప్రొడ్యూసర్స్ని కలిశారు కదా, ఎప్పుడు మరి అంటే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ చెప్పబడే మెగాస్టార్ గారి ఫ్యామిలీని కలవడం కానీ, అంటే వాళ్ళ ఇంట్లో కూడా 2-3 ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన ట్రై చేశారా? అందరి దగ్గరికి మ్యాగజైన్ అయితే వెళ్తుంది, అన్ని ఆఫీస్లకు అయితే వెళ్తుంది. చెప్తున్నాను కదండి, ఏదైనా టైం రావాలి, టైం ప్రయత్నం చేస్తున్నాను, బట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా పిలుస్తారని అనుకుంటున్నాను. గీత ఆర్ట్స్, కొండదెల ప్రొడక్షన్స్, గీత ఆర్ట్స్ నుంచి ఏదైనా ప్రొడక్షన్ హాల్ డెఫినెట్గా ఓ రోజు వెల్కమ్ చెప్తారని అనుకుంటున్నాను. ట్రై చేస్తున్నారా? ఈ మధ్య ట్రై చేస్తున్నాను అండి, బట్ డెఫినెట్గా ఐ విల్ రీచ్ తొందరలోనే. మేబీ మీ చేతిలో ఉన్న మ్యాగజైన్ నిజంగానే అక్కడ దాకా తీసుకెళ్తుంది కదా 1 ఇయర్ సెలబ్రేషన్స్కి. డెఫినెట్లీ 1 ఇయర్ యానివర్సరీకి ట్రై చేయొచ్చు, చెప్పలేను. కలవాలి అంటే నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కలవాలి అని, మనం ఒకవేళ కలవలేకపోతే వాళ్ళు బిజీ షెడ్యూల్స్, వాళ్ళు ఎన్నో ప్రీ ఆక్యుపైడ్ ఉంటాయి, దాంట్లో నేను కలవాలి అలా అని ఖచ్చితంగా వీళ్ళని కలవాలని అనుకుంటాను. బట్ అందరినీ కలుద్దాం అనుకుంటున్నాను, అది కాస్త ముందు కాస్త వెనక అవుతుంది, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కలవడం కోసం అయితే ట్రై చేస్తున్నారు. మా ఫాదర్ అభినందనలో ఒక డైలాగ్ అన్నాను, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో నేను కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నాన్నగారు బాగా మొత్తానికి జీర్ణించుకున్నారు మీరు ఆయన లక్షణాలని అలవాట్లని కూడా. అయితే ఇంకా అవే మీరు చెప్పిన అభినందన, నీరాజన, సాయి మహిమలు కాకుండా మొత్తం అన్నిట్లోనూ మీరు ప్రొడ్యూస్ చేసిన అన్ని ప్రాజెక్టులోనూ అభినందన కాకుండా మీకు బాగా ఇష్టమైనది నాన్నగారు ప్రొడక్షన్లో వచ్చింది? అభినందన అనే అందుకే అభినందన కాకుండా అంటే సాయి మహిమ కూడా చాలా బాగుంది, కాకపోతే ఏంటంటే అది ఉన్నది ఉన్నట్టు తీశారు, అది కూడా బాగుంది, బాగాలేదని ఏం చెప్పను. సాయి మహిమకి వెళ్తాను నేను. అంటే నీరాజనంలో అంటే మా అమ్మగారు చెప్పేవారట, లాస్ట్లో కలుపు కలపండి కలపండి అంటే మా నాన్నగారు వినలేదు. అది కూడా కదా రమణమూర్తి గారి నాన్నగారిదే.
మా నాన్న లేదు ఒక అంటే మనం ఇలానే చూపెట్టాలి ఉన్నది ఉన్నట్టు అంటే ఇక్కడ తెలు మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి చేయరు అవును ఇక్కడ బాలచంద్ర గారు మాత్రమే ఒక టైప్ ఆఫ్ సెట్ అనేది క్రియేట్ చేయగలిగారు అది కూడా ఎక్స్‌పెరిమెంటల్ ఆయన మాత్రమే ఇలా ఇలా ఇక్కడ హీరోయిన్ ఇక్కడ హీరోయిన్ ఇలా వదిలేయగలుగుతారు బట్ అందరికి అది సాధ్యపడదు అలా అని అందరి డైరెక్షన్ ని కూడా ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ తీసుకోరు ఫైనల్లీ మనం ఒక హ్యాపీ ఎండింగ్ ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా 1960స్ నుంచి కూడా సో మా ఫాదర్ ఆ హ్యాపీ ఎండింగ్ లేకపోవడంతో అది కొంచెం నీరాజనం బట్ దాంట్లో కూడా పాటలు అసలు పాటలు సూపర్ హిట్ అయ్యాయి పాటలు చాలా బాగా హిట్ అయ్యాయి కదా సో అదే నీరాజనం దేనికి దానికే ఉంది బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అభినందన ఆబ్వియస్లీ అభినందన వీట్లో స్టోరీస్ అన్ని నాన్నగారే రాసుకున్నారు అన్ని అభినందన నీరాజనం సాయి మహిమలు అన్ని స్టోరీస్ రమణమూర్తి గారివి కంప్లీట్ గా స్టోరీ అండ్ ప్రొడక్షన్ డైరెక్షన్ మాత్రమే డైరెక్షన్ కూడా ఆయన అంటే వేరే డైరెక్టర్ ని పెడితే ఎక్కడ ఆయన మాట వినరో అని అశోక్ కుమార్ గారిని పెట్టుకునేది అంటే ఆయన అయితే కొంచెం ఫ్లెక్సిబుల్ గా మా నాన్నకి నచ్చినట్టు తీస్తారు అని కన్వీనియంట్ గా ఉండాలి అని ఉద్దేశం అది ఉండింది నాన్నకి ఆయన స్టోరీని ఆయన స్టోరీ లానే తీయాలి అని అనుకో ప్రెజెంట్ చేయాలి మరి అప్పుడు డైరెక్షన్ కూడా చేస్తే బాగుండేదేమో కదా కానీ ఎందుకో ఈ డాక్యుమెంటరీస్ అన్ని డైరెక్షన్ ఆయన పేరు వేసుకున్నారు సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎందుకో నాన్న అడగలేదా మీరు ఎందుకు ఈ థాట్ పోయాక వచ్చిందండి ఉన్నప్పుడు అడగలేదు నిజంగా అంటే చాలా ట్రావెల్ చేశారు కదా ఎందుకు మీరు ఇక్కడ డైరెక్టర్ గా మీ పేరు వేసేసుకోవాల్సింది కదా కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని అవునా థాట్ రాలేదు మాకు అప్పుడు ఇప్పుడు వచ్చింది లేరు అయితే ఫ్యూచర్ లో మీరు కూడా డైరెక్షన్ లేదండి డైరెక్షన్ అంత లేదు ఒకవేళ ఉంటే ఆ నాన్నగారు ఏదైతే కొన్ని కోరికలు ఉన్నాయో అదే ఒకటి ప్యాషన్తో తీయడమే కానీ డైరెక్షన్ అంటూ ఏం లేదు నేను బాగా లాస్ అయ్యాను దీనివల్ల ఇంకెప్పుడూ ఇండస్ట్రీలో ఇవి చేయకూడదు అని నాన్నగారు అన్న సందర్భాలు ఉన్నాయా మేబీ నీరాజన్ లాంటి మూవీస్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సాయి మహిమలో ఎక్స్పెక్ట్ చేసినంత ఇప్పుడు డైరెక్టర్ పార్ట్ వేరు ప్రొడ్యూసర్ పార్ట్ వేరు కదా ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే అది కమర్షియలే మనం కాదన్నా అవునన్నా అది కమర్షియలే ఒప్పుకొని తీరాలి మనం డబ్బులు పెడుతున్నాం కదా మరి నేను ఆశించినంత డబ్బులు రాలేదు అసలు నాకు లాభం రాలేదు కాబట్టి ఇది ఇంకెక్కడితో వదిలేద్దామని ఎప్పుడైనా నాన్నగారు అనడం లేకపోతే అప్పుడు వదిలేద్దాం అనుకున్నానమ్మా నేను కానీ ఏదో అట్లా నడిచిపోయిందని ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అనలేదు ఎప్పుడు అనలేదు అనలేదు అంటే అభినందన అది హిట్ అయింది నీరాజనం మళ్ళీ పోయింది మొత్తం సాయి మహిమ కూడా తీశారు అది పోయింది అది తీసాక కూడా మంచి కుర్సే వేళలో అని కూడా ఒక సినిమా తీసి లాస్ట్ మూమెంట్లో అది ఆగిపోయింది అంటే నేను చెప్తున్నాను కదా ఒకవేళ ఆయనకు ఉద్దేశం లేకపోతే నీరాజనంతోనే ఆగిపోవాలి అవును ఎందుకంటే ఫస్ట్ హిట్ సెకండ్ ఫ్లాప్ అయింది కదా మొత్తం పోయిందా మొత్తం పోయింది సాయి మహిమ కూడా ఆగిపోవాలి ఎట్లీ సాయి మహిమ తీసాక రెండోసారి ఇంకోసారి కూడా మళ్ళీ మంచి కుర్చు వేళలో తీసి లాస్ట్ మూమెంట్లో అది కూడా ఆగిపోయింది ఆగిపోవడం అంటే రిలీజ్ కాలేదు రిలీజ్ కాలేదు సో ఏంటంటే నేను అనేది ఆయనకేమి చెప్తున్నాను కదండి మా కొంచెం మా నాన్నగారు పోలికే వచ్చింది జిడ్డు అంటే అదే దురద ఏదైతే మనకు అంటిందో అది పోదు ఒక ఆలోచన అంటే ఆలోచన అని కాదు ఒక మంచి పని చేస్తున్నప్పుడు అది మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచి కురిసే వేళని దాన్ని మళ్ళీ రిలీజ్ చేసే థాట్ ఏమైనా ఉందా ఆ 173 కోరికల్లో ఇది ఉందా ఉంది 173లో ఇది కూడా ఉంది ఉంది అదే అంటున్నాను కదా డెఫినెట్గా ఒకవేళ అన్ని అనుకూలిస్తే ఎవరైనా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తే డిజిటల్లో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది ఆల్రెడీ మొత్తం ఉందా మీ దగ్గర ప్రింట్ అంతా షూటింగ్ అయిన పార్ట్ అంతా ఉంది మంచి కుర్చే వేళలో ఎవరు దాంట్లో హీరో హీరోయిన్ ఏమైనా చెప్తారా అంత చెన్నై బేస్డ్ అండి కాకపోతే అప్పట్లో అంత చెన్నై బేస్డ్ ఎల్బి శ్రీరామ్ గారు సీత గారు వీళ్ళు సైడ్ యాక్టర్స్ గా ఉండేది ఏ టైం లో తీశారు ఏ ఇయర్ లో 2013 అంటే ఎండింగ్ నాన్నగారు 12-13 లో తీశారు నాన్నగారు లాస్ట్ డేస్ లో అనుకోవచ్చా అంతే దానికి ఒక ఛాన్స్ ఉంది ఇంకా అలా ఆగిపోయిన సినిమాలు ఇంకేమైనా ఉన్నాయా ఆగిపోయిన సినిమాలు లేవు ఆగిపోయిన కాన్సెప్ట్స్ ఉన్నాయి ఓకే అంటే స్టార్ట్ చేశారు షూటింగ్ స్టార్ట్ లేదు జస్ట్ స్క్రిప్ట్స్ రాసుకున్నారు అది కొంతవరకు బెటర్ ఏమో స్క్రిప్ట్స్ స్క్రిప్ట్ దగ్గర ఆగిపోయింది కదా నీరాజనంలో ఎంత పోయి ఉంటుంది ఏమైనా ఐడియా ఉందా మీకు లేదండి
సాయి మహిమకి మాత్రం 1 crore దాకా లాస్ అయ్యారని విన్నాను. అప్పట్లోనే? అప్పట్లో 2000లో. అదే 23 ఏళ్ల క్రితం. ఇవాళ 1 crore అంటే పెద్ద కాదు, ఎందుకంటే ఇవాళ కమర్షియల్ ఎలిమెంట్స్ పెరిగాయి కాబట్టి సినిమా తీసే విధానం మారింది. అప్పట్లోనే 2000లో కోటి రూపాయలు పోయినాయి సాయి మహిమలకి. అయినా రమణమూర్తి గారు ఏమీ వెనకడగలేదు, అసలు ఆలోచించలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అని. అని మా ఫాదర్ దగ్గర ఉండేదండి, ఆయనకి ఎప్పుడూ నెగిటివ్ థాట్స్ రావు. సరే ఇది మనకు కాలేదు, ఇంకోటి ప్రయత్నిద్దాం, ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటారు అంతే. అంతేగాని ఆయన ఎప్పుడు అంటే ఇలా పడిపోవడము డిస్కరేజ్. నేనైనా అప్పుడప్పుడు కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో అయ్యో నాకు ఎందుకు ఇలా అయింది అని అనుకుంటాను, కానీ ఆయన అసలు ఎప్పుడు అలా అనుకోలేదు. అట్లా ఎప్పుడు అనుకోలేదు. నాన్నగారు అనుకోలేదు. సరే మీరు అన్నట్టు ఆయనకు ఒక ప్యాషనేట్గా ఆలోచించారు, ఆయనకి సినిమా అంటే ప్రేమ ఉంది, పోని మీ భాషలో పెంచి ఉంది కాబట్టి కోటి రూపాయలు పోయినా పెద్దగా తీసుకోలేదు. మరి అమ్మగారి పరిస్థితి ఏంటి? దీనికి నేను మా అంటే అందరికీ కూడా ఇది మా అమ్మగారు పాపం మా నాన్నగారు చాలా మంచి సపోర్టర్ అండి. పాపం తను ఆయన ఇంత లాస్ చేసినా ఆవిడ వెనకాల సపోర్ట్ చేసేది, దానికి ఆవిడ గ్రేట్ అసలు. పాప మా నాన్నని ఒక్క మాట అనకపోయేది, ఇంకా బాధపడేది అయ్యో ఇంత కష్టపడ్డారే ఎందుకు లాస్ అయిందని అనేది. కానీ పాప మా అమ్మ కోటి రూపాయలు పోయినాయి ఇంకా చాలండి సినిమా ఇంకా వచ్చాయి అనుకునేది. ఇలాగో వినరు అంటే జనరల్లీ అంటారు కదా, ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లలు లేరు కదా, లేరండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కోట్ల రూపాయలు ఈ సినిమాల్లో పెడితే ఏంటి పరిస్థితి అని అంటుంటారు కదా జనరల్లీ, అలాంటివి ఏమి అనలేదా? మా ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు అన్న వినేవారు కాదు, అండ్ ఇంకోటి మా నాన్నగారు వినరని తెలుసు మా అమ్మకి. ఆవిడ అలవాటు పడిపోయింది, ఆవిడే అలవాటు పడిపోయారు, ఆవిడ కొత్తలోనే అర్థమైపోయింది. ఎందుకంటే అంటే ఆయనకి తెలుసు కదా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, చెప్పక్కర్లేదు. కాకపోతే ఆయనకు ఒక ఆశ ఉండింది, ఇది కాకపోతే ఇంకోటి దారు అయినా మనం హిట్ అవుతుందేమో అన్న ఒక ఆశ. అది ఎప్పటికీ నడిపించింది 2013 వరకు, 1980s నుంచి. కానీ పాపం ఎప్పుడు మా అమ్మ ఆయన డిస్కరేజ్ చేయలేదు, మీరు ఇలా లాస్ అయ్యారు లేకపోతే ఎప్పుడు నెగిటివ్గా ఉంటే బాగుండేది, అంత డబ్బులు మాటల కోటి రూపాయలు అంటే మాటలు కాదు, మీరు కోటి రూపాయలు లాస్ చేశారు ఇది అతి అనే వాళ్ళు ఉంటారు. కానీ పాపం ఒక్క మాట ఎప్పుడు అనలేదు. ఏం చదువుకున్నారు మీ ఇద్దరు, మీరు మీ సిస్టర్? నేను బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ చేశానండి, మా సిస్టర్ ఇంజనీర్ చేశారు. ఓకే, అదేమో మొత్తం ప్యూర్ టెక్నికల్, టెక్నికల్ అంతా అప్పుడు సుబ్బిరామ్ రెడ్డి గారే వాళ్ళ ఆఫీస్లోనే థర్మల్ ప్లాంట్లో అది చేసేది. ఓకే, మ్యారేజ్ కాకముందు, తర్వాత మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయింది. నాదంతా నాన్నతోనే జర్నీ అయ్యేసరికి ఇంకా నాన్న ఇప్పుడు నేను అనేదాన్ని మా నాన్నగారిని, నాన్న ఎందుకు నాన్న ఈ ప్రోగ్రామ్స్ చేస్తే ఏమొస్తుంది కానీ అప్పుడు టెన్షన్ పడేవారు కదా. అవును, చాలా టెన్షన్ పడేవారు, గెస్ట్ రావాలి, ఆర్టిస్ట్ రావాలి, డాన్సర్ రావాలి, చేస్తే ఏమొస్తుంది అని నీకు తెలీదే అనేవారు. నిజంగా నాకు తెలియదు. నాన్నగారు పోయినప్పుడు ఈ వైర్లు ఆయన సెమీ అన్కాన్షియస్లో ఉన్నారు, ఈ వైర్లు అవన్నీ పీక్కొని అక్కడ కళాకారులు ఉన్నాయి, అక్కడ నా సినిమా ఉంది ఆగిపోయింది, అక్కడ వాళ్ళు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు అని. అక్కడ ఎవరు లేరు హాస్పిటల్లో, కానీ వాళ్ళు ఉన్నారని పీక్కునే వాళ్ళని గొంతు దగ్గర వైర్లన్నీ. అప్పుడు అనుకున్నాను నేను అయ్యో ఎంత అది, ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆయన సినిమానే జీవితం, సినిమానే శ్వాస, కళా వేదికనే శ్వాస. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు నేను ఆగు అంటే నేను ఆగలేకపోతున్నాను. ఆయన ఏం ఆగుతారు ఇంకా, ఆయన ఏం ఆగేవారు అప్పుడు? అప్పట్లోనే హేమమాలిని గారిని వీళ్ళందరినీ ఇక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి చేసిన వాళ్ళని, నేను చిన్నదాన్ని, నేను చూసిన ప్రపంచం చాలా చిన్నది మా నాన్నగారు ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుండే మా నాన్నగారి గురించి చాలా ప్రివిలేజ్గా ఉంది, చాలా అదొక రకమైన అనుభూతి నాకు, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మదర్ థెరిసా నన్ను ఎత్తుకున్నారు అంటే అంతకంటే బ్లెస్ చేసింది. ఇవన్నీ ప్రౌడ్ మూమెంట్స్ నాకు, నేను నిజంగా బ్లెస్డ్ చైల్డ్. అందరికీ రాదు కదా అవకాశం, అందరికీ దక్కదు కూడా అదృష్టం. భారతరత్న బిస్మిల్లా ఖాన్ గారిని కలిసాము, లతా మంగేష్కర్ గారిని, ఆవిడ పాట పాడిన సీడీ డిజైన్ నేను చేశాను టీటీడీకి. ఇప్పటికీ తిరుపతిలో నేను చేసిన డిజైన్ సీడీ అక్కడ అమ్ముతూ ఉంటే అదొక హ్యాపీ, హ్యాపీగా అనిపిస్తుంది. డిజైన్ బై భువన అని ఉంటుంది.
అది ప్రౌడ్ మూమెంట్స్ అవన్నీ రావు మళ్ళీ నాకు. అందరికీ కూడా రావు కదా అవకాశాలు. ఒక ఆత్రేయ గారు వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేసి ఎత్తుకున్నారండి. ఇంకా ఇంకా ఆయన ఆపేయమంటే ఏం ఆపేస్తారు? ఇప్పుడు అనిపిస్తుంది నేనేదో అప్పుడు నాన్నని వాగాను, నేనే ఆపలేకపోతున్నాను, నాన్నగారు ఏం ఆపుతారు, ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఏం ఆగుతారు, అట్లీస్ట్ 10 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. సో నాకు అన్ని లేట్గా తెలుసు. సి ఆయన కొంచెం ముందు చేసుకుని ఉంటే నాకు ఇంకా ఇంకొంచెం అనుభవం కానీ లేకపోతే ఇంకొన్ని తెలిసేవి. సో ఇప్పుడైనా పోయిందేం లేదు, మంచిగానే తెలుసుకున్నాను. ఏం డిసీజ్ వచ్చింది ఫాదర్కి లాస్ట్లో? హెల్త్ ఇష్యూ, లివర్ సిరోసిస్ వచ్చిందండి. ఆయనకి ఆస్తమా ప్రాబ్లం ఉండింది. ఓకే. అయితే స్టెరాయిడ్స్ వాడేసరికి అది విటమిన్ సంథింగ్ ఏదో డెఫిషియన్సీ తక్కువయ్యి అది లివర్ సిరోసిస్ వచ్చింది. లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు మా చెల్లెలు ఇచ్చిందండి మా నాన్నగారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ప్రసాద్ ల్యాబ్లో వెళ్ళి ఏదో రికార్డింగ్ టైంలో రీ రికార్డింగ్ ఏదో అవుతుంది, స్లిప్ అయి పడ్డారు. ఓకే. తలకు దెబ్బ తాకింది, అది సెమీ అన్కాన్షియస్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా 15 డేస్ ఉన్నారు అంతే. ఆ దెబ్బ తగిలేక 15 డేస్ 15 డేస్ హాస్పిటల్లోనే ఉన్నాను. ఏం తెలియలేదు ఇంకా, సెమీ అన్కాన్షియస్ అంటే అదే చెప్తున్నాను వైర్లని బీకి అక్కడ నాకు నా సినిమా ఆగిపోయింది, లేకపోతే అక్కడ నా కళాకారులు ఉన్నారు లోపల రమ్మను అండి, అవి ఎవరు ఉండరు అక్కడ. ఆయన అంత అన్కాన్షియస్లో ఉన్నా కూడా సినిమానే ఏంటి, మేము అంబులెన్స్లో తీసుకెళ్తే కూడా కళాకారులు అని అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నా రమ్మను అండి, ఎవరు లేరునా అన్న అంటే వినరు. అప్పుడు అనిపించింది నేను చేశాను కరెక్టే అని, అంటే నేను చేస్తున్నది కరెక్ట్. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన శ్వాస కళావేదిక సినిమా కళావేదిక ఈ రెండింటి మీదే ఆధారపడి లాస్ట్ మినిట్ వరకు కూడా వాటి కోసమే ఆయన కష్టపడ్డారు కాబట్టి. కానీ అంత బాధ మనం చూస్తున్నప్పుడు కూడా చాలామంది ఈయన దీన్ని పాజిటివ్గాను తీసుకోవచ్చు, భువన గారు నెగిటివ్గాను కూడా తీసుకోవచ్చు. అంటే ఈ సినిమా పిచ్చిలో పడే ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు కాబట్టి అని దాన్ని దూరం పెట్టే అవకాశం లేకపోలేదు. బట్ మీరు దాంట్లో ఉన్న రెండో కోణాన్ని పాజిటివ్ కోణాన్ని తీసుకోవడం అనేది తీసుకోవాలండి, అది అనుకోకుండా స్లిప్ అయి పడ్డారు. పడిపోవడం అని కాదు, ఇన్ని సంవత్సరాల్లో ఏం సాధించారు నాన్న? సాధించారు అంటే ఒకటి చెప్తానండి, పేరు. అదే మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. దానిలో ఇటు సైడ్ నుంచి ఆలోచించే వాళ్ళకి ఏం సాధించారు? మీరు చెప్పినట్టు నీరాజనలో ఒకటి, సాయిబాబాలో ఒకటి. నేను చెప్తాను, మీరు సాధించలేదు అయితే ఆయన సాధించారు కదా అని చెప్తాను అడిగిన వాళ్ళకి. సో ఇటు నుంచి అడిగే వాళ్ళకి అది నెగిటివ్ వాళ్ళని అడుగుతాను నేను, మీరు సాధించలేదు ఆయన ఏదో ఒకటి అయితే సాధించారు కాబట్టి పాజిటివ్ అది మీరు పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా రమణమూర్తి గారు మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీ మ్యాగజైన్ ఒకసారి ఇవ్వండి, మీ మ్యాగజైన్ ఇది కళావేదిక మ్యాగజైన్. భువన గారు వాళ్ళ నాన్నగారి చివరి కోరిక అంటే ఇంకా దీనికోసం ఆయన కష్టపడ్డారు, ఉన్న కోరికల్లో చాలా ముఖ్యమైన కోరికగా ఈ మ్యాగజైన్ని రన్ చేయాలనుకున్నారు. ఇంకొక 2 నెలల్లో దీనికి 1 ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ కాబోతున్నాయి. ఫిలింకి సంబంధించిన అన్ని న్యూస్తో మంత్లీ వన్స్ వస్తుంది ఈ కళావేదిక మ్యాగజైన్. ఇది రమణమూర్తి గారి కళ అభినందన, నీరాజనం, సాయి మహిమలు లాంటి అద్భుతమైన కథలతో సినిమాలు మన ముందుకి రావడానికి కథకులు, నిర్మాత కూడా రమణమూర్తి గారే అని మనకు తెలుసు. రమణమూర్తి గారి కళని ముందుకు తీసుకెళ్తున్న భువన గారు ఇంకా ఇంకా ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి విజయపదంలో ఉండాలని, అలాగే మంచు కురిసే వేళలో సినిమా రిలీజ్ కావాలి. థ్యాంక్ యూ. మళ్ళీ ఆ రిలీజ్కి మేము వస్తాం మీ దగ్గరికి, దానికి సంబంధించిన విశేషాలన్నీ మీరు మాకు చెప్పాలి అని మేము మా వ్యూవర్స్ తరపున హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన విష్ణుప్రియ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రేక్షకులకు కూడా మీ అందరి బ్లెస్సింగ్ సపోర్ట్ నాకు ఇలానే ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ. చూశారు కదా, భువన గారు ఆశయం నిజంగానే గొప్పది. పిల్లలు తల్లిదండ్రుల కోరికల్ని లేకపోతే వాళ్ళ కలల్ని ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ప్రస్తుత సమాజంలో అయితే కొంతవరకనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో మాకేమిచ్చారు, మాకేం సంపాదించి పెట్టారు, మీ కళలు మీరు మీ పిచ్చి అనే సమాజంలో మనం ఉన్నాం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అలాంటి సమాజంలో కూడా తల్లిదండ్రుల ఆశయాలని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు
వాళ్ళ కళలతో వీళ్ళు ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు అని భువన గారు నిరూపించారు. కనుక ఇలాంటి వాళ్ళని మనం కూడా ప్రోత్సహిద్దాం. అలానే ఆవిడ అనుకున్నవన్నీ సాధించాలని విజయ పదంలో వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. మరో అదితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.